అసలు మాస్ అంటే ఏంటి ఏదో ఒక బాక్స్లో పెట్టి లేబుల్స్ చేయాలని కాదు కానీ ఇండియా మొత్తంలో కమర్షియల్ మాస్ సినిమాలు తీయడంలో మాత్రం మన తెలుగు ఇండస్ట్రీని అన్డిస్ప్యూటెడ్ లీడర్ అనే చెప్పాలి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా గా స్ట్రాంగ్ తో కమర్షియల్ సినిమాని సెలబ్రేట్ చేసే ఇండస్ట్రీ మందే దాసర్ నారాయణరావు గారు రాఘవేందర్ రావు గారు దగ్గర నుండి ప్రజెంట్ సుకుమార్ అండ్ రాజమౌళి దాకా తెలుగు సినిమాలో నిజంగా తోపుల్ లాంటి కమర్షియల్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు కానీ ప్రజెంట్ ఎక్కడ ఎక్కడొస్తుందంటే మాస్ సినిమాలు అంటే ఓన్లీ ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసే సినిమాలు అనుకుంటున్నారు దీంతో సెల్ఫ్ రిఫరెన్స్ డైలాగులు సొంత డబ్బా మెటా మూమెంట్లు ఇవన్నీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండే తెలుగు మాస్ మూవీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేస్తున్నాయి కానీ ఒకసారి ఆలోచిస్తే ఎప్పుడైతే హీరోలు తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి రూటెడ్ స్టోరీలో ఒక రా అండ్ రెస్టిక్ క్యారెక్టర్ని ప్లే చేశారో అప్పుడే కలెక్షన్స్తో పాటు వాళ్ళ ట్రూ యాక్టింగ్ క్యాలిబర్ కూడా బయటకు వచ్చింది సిట్టి బాబు గారి సోలోకి మాట్లాడడం కష్టం కానీ ఒక్కసారి వెళ్ళిందంటే ఆ మాట అక్కడే ఉండిపోతాయా టీజర్ చూశాక రంగస్థలం అండ్ పుష్ప తరువాత మళ్లీ దసరాతో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో అనిపించింది రా రస్టీ రూటెడ్ ఇలా పేరేదైనా కావచ్చు కానీ పాయింట్ ఏంటంటే మాస్ సినిమాల్లో హీరో ఇలా కనిపిస్తే మాత్రం థియేటర్లో చూసే ఆడియన్స్కి ఒక తెలియని ఎనర్జీ వస్తుంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మాస్ సినిమాలే నిబద్ధతతో తీసినటువంటి నికార్స్ అయిన మాస్ సినిమాలు ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ మెయిన్ స్ట్రీమ్ మాస్ కాబట్టి ఖచ్చితంగా కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి ఉండాలి కూడా లేకపోతే అది డాక్యుమెంటరీ అయిపోతుంది కానీ ఒక మంచి మాస్ సినిమాకి మామూలు మిడియోకర్ మాస్ సినిమాకి తేడా ఏంటి అని అడిగితే నా ఎక్స్పీరియన్స్ నుండి హీరోల్లో నేను గమనించిన అచ్చ తెలుగులో ఐదు సూత్రాలు చెప్తాను భాష భావోద్వేగం ప్రదేశం శరీరం లోపం అలానే ఆప్షనల్ గా ఆరోది సామాజిక చైతన్యం అన్ని కథల్ని ఇలా రూటెడ్గా చెప్పడం సాధ్యం కాదు చెప్పాలి అనే రూల్ కూడా లేదు కానీ ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ ఐదు ఎలిమెంట్స్ ని ఎలాంటి మాస్ హీరోకైనా అప్లై చేయొచ్చు సింపుల్గా చెప్పాలంటే ఇది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ మంచి మాస్ హీరో నంబర్ వన్ భాష యాక్టింగ్ చేసేటప్పుడు ఫిజికల్గా ఎమోట్ చేయడం ఎంత ముఖ్యమో వెర్బల్గా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయడం కూడా అంతే ముఖ్యం అందుకే ఇలా రూటెడ్గా సినిమాలు తీసే ఫిలిం మేకర్స్ భాషకి యాసకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అందుకే యాక్టర్లు కూడా ఆ భాషని పూర్తిగా నేర్చుకుని ప్లే చేసే క్యారెక్టర్ని ఎన్హాన్స్ చేస్తారు రంగస్థలంలో గోదావరి యాస పుష్ప సినిమాలో చిత్తూరు యాస ఆ పాత్రల్ని పర్ఫార్మెన్స్ ని ఎన్నో రెట్లు ఎన్హాన్స్ చేసింది సేమ్ అదే రీతిలో దసరా టీజర్ చూసేటప్పుడు నాని తెలంగాణ యాస కానీ మాట్లాడే పదాలు కానీ ఒక అథెంటిక్ రా ఫీలింగ్ని కలిగించాయి మనందరం మాట్లాడేది తెలుగు భాష అయినా సరే ప్రాంతాన్ని బట్టి కొన్ని పదాలు యాసలు మారిపోతాయి అందులో ఎమోషన్స్ ఏమైనా సరే సౌండింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఈ భాష వల్ల ఆడియన్స్కి ఆల్రెడీ తెలిసిన ఎమోషన్ కూడా కొత్త ఇంపాక్ట్ని కలిగిస్తుంది తర్వాత రెండవది భావోద్వేగం అసలు ఎమోషన్ అనేది లేకుండా మాస్ సినిమాని ఊహించడం కూడా కష్టం ఇక్కడ ఒక మిడియోకర్ మాస్ సినిమాకి రూటెడ్ మాస్ సినిమాకి తేడా ఏంటంటే ఎమోషన్ జెన్యున్గా గా అనిపిస్తుంది ఆడియన్స్ కూడా హీరోతో పాటే ఆ ఎమోషన్ ని ఫీల్ అవుతారు మనిషికి ఉండే ప్రైమల్ ఎమోషన్స్ అయినా కోపం అసూయ భయం బాధ అన్ని వేళ్లల్లో ఉంటాయి అలాగే వాటిని బయటికి ధైర్యంగా చూపిస్తారు మనుషుల్లో ఉండే వల్నరబుల్ స్టేట్ ని అన్నెపాలజెటిక్ గా ప్రజెంట్ చేస్తారు వాళ్ళు కూడా తిట్లు తింటారు దెబ్బలు తింటారు కన్నీళ్లు పెట్టుకుంటారు మోరోవర్ ఇవన్నీ కూడా ఓవర్ ద టాప్ అనిపించకుండా చాలా సహజంగా ఉంటాయి ఇలా రూటెడ్ గా ఒక హీరోని చూసినప్పుడు వాళ్ళ కోపం వస్తే మనకు కూడా రక్తం మరుగుతుంది అలాగే వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు మనకు కూడా కళ్ళలో నీళ్ళు తిరుతాయి అలాగే వాళ్ళు ఆనందంగా నవ్వితే ఆ క్షణానికి మనం కూడా మన ఇబ్బందుల్ని మర్చిపోతాం ఈ బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ అనేవి యూనివర్సల్ గా అందరికీ ఉంటాయి కాబట్టి ఈ రూటెడ్ క్యారెక్టర్స్ యూనివర్సల్ గా అందరికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక మూడోది ప్రదేశం ఇక్కడ ప్లేస్ అంటే నా ఉద్దేశం కథ జరిగే ఊరు మాత్రమే కాదు అక్కడి జనం కల్చర్ హ్యాబిట్స్ ఇలా అన్ని డీటెయిల్స్ వస్తాయి సపోజ్ కాంతార సినిమానే తీసుకోండి తులు ప్రాంతంలోని ఒక స్పెసిఫిక్ కల్చర్ని ఈ సినిమా సెలబ్రేట్ చేస్తుంది అలాగే అడవి దగ్గరుండే పల్లెటూరు అట్మాస్ఫియర్ని అథెంటిక్గా క్రియేట్ చేస్తుంది రంగస్థలం మూవీలో కూడా చాలా వరకు ఊళ్ళో ఉండే లోకల్ పాలిటిక్స్ మీదే ఫోకస్ ఉంటుంది ఇలా కథ జరిగే ప్రాంతాన్ని అక్కడి మనుషుల్ని ఓవరాల్ కల్చర్ని హీరో జర్నీలో ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా సినిమా స్వరూపమే మారిపోతుంది తర్వాత నాలుగోది శరీరం జనరల్గా కమర్షియల్ మూవీస్లో హీరోలు అప్పీలింగ్ గా ఉండడం కోసం స్టైల్గా ట్రెండీగా వాళ్ళ లుక్ ని ప్లాన్ చేసుకుంటారు కానీ రూటెడ్ స్టోరీస్ అలా కుదరదు ఒక పర్టికులర్ ప్లేస్ ఒక పర్టికులర్ టైం కి సంబంధించిన స్టోరీలు కాబట్టి డెఫినెట్ గా లుక్ కూడా దానికి అనుగుణంగానే ఉండాలి స్టోరీని సిన్సియర్గా సర్వ్ చేయడంతో పాటు మూవీ మీద యాంటిసిపేషన్ పెంచడంలో కూడా ఈ హీరో మేకౌవర్ అనేది హెల్ప్ అవుతుంది కాస్ట్యూమ్స్ స్కిన్ కలర్ హెయిర్ అండ్ బియర్డ్ స్టైల్ ఇలా ప్రతి ఎలిమెంట్ రూటెడ్ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తుంది అందుకే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేకప్ కోసమే రెండు గంటలు పట్టేది ఆ వీడియో చూస్తే సుకుమార్ గారి డీటెయిలింగ్ ఏంటో మీకు అర్థం అవుతుంది అలాగే కాంతార సినిమాలో శివ రంగస్థలంలో చిట్టిబాబు వీళ్ళిద్దరి ఫిజికాలిటీ కూడా ఆ ప్లేస్ ని టైం ని రిప్రజెంట్ చేసేలానే ఉంటుంది అలాగే దసరాలో కూడా నాని గెటప్ కాస్ట్యూమ్స్ ఆ గెడ్డం హెయిర్ స్టైల్ అన్ని ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి ఇవన్నీ స్టోరీని సిన్సియర్ గా సర్వ్ చేస్తే మాత్రం అవుట్పుట్ అదిరిపోతుంది తర్వాత మరో ముఖ్యమైన ఎలిమెంట్ లోపం మా సినిమాలైనా మామూలు సినిమాలైనా ఎలాంటి కథ అయినా సరే హీరో క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉండాలి అది ఫిజికల్ అయినా కావచ్చు సైకలాజికల్ అయినా కావచ్చు ఎక్కడో ఒక చోట హీరోని ఈ లోపం కష్టపెట్టాలి సపోజ్ రంగస్థలం సినిమాని తీసుకుంటే ఇందులో చిట్టుబాబుకి చెవులు వినిపించవు దీనివల్లే వాళ్ళ అన్నయ్యని కాపాడుకోలేకపోతాడు చనిపోయే ముందు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోలేకపోతాడు సిమిలర్ గా సైకలాజికల్ ఫ్లా గురించి మాట్లాడితే కాంతార సినిమాలో శివా క్యారెక్టర్ కి చిన్నప్పుడు జరిగిన ట్రామా వల్ల నిద్రపోయేటప్పుడు పేడకలలు వస్తాయి ఆ ట్రామాతో భయంతోనే భూతకోల సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేయడు కానీ వీరు గమనిస్తే ఈ రెండు సినిమాల్లోనూ హీరోకుండే ఆ లోపం తన ట్రూ క్యారెక్టర్ ని బయటపెడుతుంది అలాగే హీరో ఆ లోపాన్ని చివరకు జయిస్తాడు రంగస్థలంలో అయితే చిట్టిబాబు చివరికి చెవుడు మిషన్ పెట్టుకుంటాడు కాంతారాల్లో శివ చివరికి భయాన్ని వదిలేసి బూత ఆడతాడు సో ఇంటర్నల్ గా హీరోకి ఫ్లాస్ ఉంటేనే క్యారెక్టరైజేషన్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది చివరిగా ఆప్షనల్ గా ఒకటి చెప్పాను కదా సామాజిక చైతన్యం బేసిక్ గా రూటెడ్ కథల్లో హీరో అండర్ డాగ్ లాంటి వాడు రీసెంట్ గా వచ్చిన మంచి మాస్ సినిమాలు కాంతారా పుష్ప రంగస్థలం దేన్నైనా తీసుకోండి హీరో మొదటి నుండి అండర్ డాగ్ లానే ఉంటాడు కానీ ఆపోజిట్ లో విలన్ మాత్రం హయ్యర్ అథారిటీలో ఉంటాడు ఇక్కడ సామాజిక చైతన్యం అని ఎందుకన్నానంటే హీరో బేసిక్ గా తన హక్కుల కోసం పోరాడతాడు దానికి మోటివేషన్ ఏదైనా కావచ్చు రంగస్థలంలో అయితే రివెంజ్ పుష్పలో అయితే సిండికేట్ కాంతారాలో అయితే ల్యాండ్ ఇలా ఇష్యూ ఏదైనా కానీ మ్యాక్ హీరో లెవెల్లో చూస్తే హీరో అనేవాడు అణిచివేతకి ఆపోజిట్లో ఫైట్ చేస్తాడు ఈ పోరాటాన్ని చూసి వాళ్ళ ఊరి వాళ్ళు కావచ్చు చుట్టూ ఉన్న ఫాలోవర్స్ కావచ్చు ఫైనల్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ ఫైట్ వల్ల లాభాన్ని పొందుతారు దసరాలో కూడా ఇలాంటి ఆపరేషన్ మీద ఫైట్ ఉండబోతున్నట్టు కనిపిస్తోంది రూటెడ్ మూవీస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి ఈ సామాజిక చైతన్యం అనే యాంగిల్ బాగా హెల్ప్ అవుతుంది పది మందికి మంచి జరిగితే హీరో క్యారెక్టరైజేషన్ కి ఒక పర్పస్ ఉంటుంది ఎక్కువగా ఎలివేట్ అవుతుంది రూటెడ్ స్టోరీస్ అనగానే ఏదో ఒక చిన్న పల్లెటూరులో సినిమా తీసేయడం రూటెడ్ క్యారెక్టర్లు అనగానే గడ్డి లాంటి చుట్టూ గడ్డం గల్లలు ఇవి మాత్రమే ఉంటే సరిపోదు సినిమాటిక్ ఎస్థెటిక్స్ ఫాలో అవ్వాలి అట్మాస్ఫియర్ ని కూడా క్రియేట్ చేయాలి రంగస్థలంలో చిట్టుబాబు కత్తి పట్టుకుని నడిచే సీన్ పుష్పలో బెంచ్ మీద కూర్చుని తగ్గేదే లేదు అని చెప్పే డైలాగ్ కాంతార క్లైమాక్స్ అలాగే ఇప్పుడు దసరా టీజర్ చివర్లో బొట్టు పెట్టుకునే సీన్ ఇవన్నీ కూడా జస్ట్ మాస్ మూమెంట్స్ మాత్రమే కాదు వాటి వెనకాల ఒక స్ట్రాంగర్ ఎమోషన్ కూడా ఉంటుంది సరే ఇప్పుడు చెప్పిందంతా ఒక సినిమా చూసేటప్పుడు మీకు గుర్తుండకపోవచ్చు కానీ ఒక మామూలు మాస్ సినిమాకి మంచి మాస్ సినిమాకి తేడా ఏంటో మనకు తెలియాల్సిందే లేదంటే మాస్ సినిమా అంటే ఇలానే ఉంటుందిలే అని సర్ది చెప్పుకుని సరిపెట్టుకుని మీడియో సెలబ్రేట్ చేస్తాం ఆడియన్స్ గా మనం మంచి రూటెడ్ మాస్ మూవీస్ కోసం ఎదురు చూడడంలో తప్పులేదు ఎందుకంటే ఈ మాస్ అనేది తెలుగు మాస్టర్ చేసినటువంటి ఒక యూనివర్సల్ జాన్రా లార్జ్ స్కేల్లో ఒకేసారి ప్రేక్షకులందరినీ కదిలించే పవర్ మాస్ సినిమాలకు ఉంటుంది కానీ అవి ఎఫర్ట్ పెట్టి కేర్ తో తీసినటువంటి మంచి మాస్ సినిమాలు అయితేనే ఇలాంటి సినిమాల్లో నటిస్తే మన హీరోలకు కూడా ఒక లిబరేషన్ ఉంటుంది ఆ ఫ్రీడమ్ యాక్టింగ్లో కూడా కనిపిస్తుంది పర్ఫార్మెన్స్ ఎలివేట్ అవుతుంది ఎందుకంటే మనందరం మిడియోకర్ మాస్ సినిమాల్లో కనిపించే సీఈఓలతోనూ డిఎస్పీలతోనూ కాకుండా ఇలాంటి రూటెడ్ క్యారెక్టర్ల ఎమోషన్స్తో ఈజీగా రిలేట్ చేసుకోగలుగుతాం దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను రామ్ చరణ్ అప్పట్లో రచ్చ నాయక్ లాంటి సో కాల్డ్ మాస్ సినిమాలు చేశారు కానీ రంగస్థలం చివరిలో స్లో మోషన్ లో నడుచుకుంటూ వచ్చే షార్ట్ ఇచ్చినటువంటి మాస్ హై ఆ సినిమాలు మాత్రం ఇవ్వలేకపోయాయి సో రూటెడ్ సెట్టింగ్ లో ఒక హార్డ్ కోర్ ఎమోషన్ పట్టుకుంటే గనక ఖచ్చితంగా మన హీరోలు అద్భుతమైన మాస్ సినిమాలు తీయగలుగుతారు రవితేజ్ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు ఇంకా ఎంతో మంది తెలుగు హీరోలు అందరూ కూడా భవిష్యత్తులో మంచి మాస్ సినిమాలు తీయాలి అని కోరుకుందాం లాంగ్ లివ్ తెలుగు సినిమా జైహింద్